కేంద్రంలో ప్రధానమంత్రి అల్లవాడే వాళ్ళ అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు. ఐదేళ్లలో నేను అడుగుతున్నా, ఏ రోజైనా పార్లమెంట్ లో లేచి నిలబడి మునుగోడు గురించి మాట్లాడారా? మీరు చూసిండ్రా, పార్లమెంట్ లో లేచి నిలబడలే, మాట్లాడలే, నోరు పెకలలేదాయనది. ఆయన గెలిచిన తర్వాత వ్యాపారాలు చేసుకున్నాడు ఎక్కడో పోయి. కానీ ఈ నియోజకవర్గం గురించి నేను దత్తత తీసుకున్నాను, గొప్ప గొప్ప మాటలు మాట్లాడు. మన వచ్చే 5 సంవత్సరాలకు మన ఎమ్మెల్యే ఎవరుండాలని ఎన్నుకునేటటువంటి సమయం ఇది. ఇది చాలా కీలకమైన ఎన్నికలు. స్వతంత్రం వచ్చిన తర్వాత 11 సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఈ మునుగోడు నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత 10 ఎన్నికలలో 5 సార్లు కమ్యూనిస్టు పార్టీకి అవకాశం ఇచ్చాము, 5 సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాము. అంటే చెరి 25 సంవత్సరాలు ఈ మునుగోడును పాలించినటువంటి వాళ్ళు వీరిరువురు. 50 సంవత్సరాలలో విలువైన సమయాన్ని కోల్పోయాము. ఎక్కడ చూసినా అభివృద్ధి కానరావటం లేదు. పేదరికం నుంచి ఎవరు కూడా బయటపడటం లేదు. పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏమాత్రం మెరుగుపడటం లేదని ఆవేదనతోనే 2014లో జరిగిన ఎన్నికలలో ప్రజలు అందరూ కూడా ఉద్యమ పార్టీ అని చెప్పేసి బంగారు తెలంగాణ చేస్తానని ఊదర కొడుతున్నటువంటి ముఖ్యమంత్రి మాటలు విని మనం టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం భారీ మెజార్టీతో ఇస్తే. మెజార్టీ దేన్ని సూచిస్తుందంటే ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ఆశలని సూచిస్తుంది. మరి ఈ 4.5 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ గత 50 సంవత్సరాలలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎంత నాశనం చేసిండ్రో, వీళ్ళు 4.5 సంవత్సరాలలో అంత ఇబ్బంది పెట్టారు, అంత నాశనం చేశారు. నేను ఆ రోజే అనుకున్నాను, ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్ గారు టికెట్ ఇస్తున్నారు, ఇతను హాస్టల్ వార్డెన్ గా 100 మంది 200 మంది పిల్లలకు భూవ పెట్టమని వార్డెన్ గా నియమిస్తే నోటికాడి బుట్ట బుక్క లాక్కొని అవినీతికి పాల్పడి బిల్లం నాకి పుట్నాలు బుక్కి సస్పెండ్ అయ్యిండు. నేను ఆ రోజే అనుకున్న, ఈ ఒక హాస్టల్నే నిర్వహించడంలో అవినీతికి పాల్పడ్డ ఈ ఎమ్మెల్యే, ఈ వ్యక్తి రేపు మునుగోడు ఎమ్మెల్యే అయితే ఏమైతుంది పరిస్థితి అని నేను అనుకున్నా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.